అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇటీవలే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి తన్నీరయ్య హరీష్రావు ఘాటుగా స్పందించారు. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేశాడని, కేసీఆర్ కనుసంధానాలలో చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు కొనుగోలుకు రెడీగా ఉన్నారని ఆయన ఇటీవలే కాంగ్రెస్కు ఒక అలర్ట్ ప్రకటించాడు, జాగ్రత్త సుమాని. అయితే దీనిపైన స్పందించిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్రావు, బండి సంజయ్ ఒక బ్రహ్మజ్ఞాని అని, ఆయనకి ఇంతకు మించిన తెలివి ఉంటుందని మనం అనుకోవడం తప్పని, అలాంటి సాంప్రదాయం అలాంటి సంస్కృతి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకే ఉందని, బీఆర్ఎస్ కానీ మా నాయకుడు కేసీఆర్ కానీ అలాంటి సాంప్రదాయం లేదని, కూల్చడం చీల్చడం అంటే అది కాంగ్రెస్ బీజేపీ వంతే అని ఆయన ఘాటుగా స్పందించారు. అయితే నిన్న జరిగిన లోక్సభ నియోజకవర్గ నార్కనూల్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. అయితే వారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నామని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కోసానికి ప్రజల పక్షాన పోరాడతామే తప్ప ఇలాంటి దిక్కుమాలిన సాంప్రదాయాలను మేము తీసుకురామని ఆయన మళ్ళీ మీడియా ముందు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 6 గ్యారెంటీలను ఇచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూయించి జనాలకు ఎలాగూ తమ ప్రభుత్వం రాదనే భావనతో అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను తికమక పెట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రతి ఏడాది 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఓన్లీ ఈ 6 గ్యారెంటీలకే అమలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై కర్ణాటక ముఖ్య సలహాదారు, ఒకవేళ 6 గ్యారెంటీలు అమలవుతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుందని కర్ణాటకను ఉద్దేశించి చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా జరగబోతుందని తన్నీర్ హరీష్రావు స్పష్టం చేశారు. అయితే గతంలో పెట్టుబడుల విషయంపై మా మంత్రి కేటీఆర్ దావోస్కు వెళ్తే ఇప్పటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపై వెటకారం చేశారు. అసలు మన పరిస్థితి ఆర్థిక పరిస్థితే బాగలేదు, దావోస్కు వెళ్ళడం మీరు దండుగా అని చెప్పారు. అయితే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళాడు కదా, దీనిపైన మీరేమంటారని కూడా సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది మాత్రమే కాదు, చాలా హత్య రాజకీయాలను కూడా ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. ఇటువంటి సాంప్రదాయం గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పటి నుండి కేసీఆర్ నాయకత్వంలో ఇలాంటి సాంప్రదాయం లేదని, కానీ అప్పుడే హత్య రాజకీయాలు షురూ అయినాయని హరీష్రావు చెప్పారు. అయితే మాజీ జవాన్ బీఆర్ఎస్ నేత మల్లేష్ అండ్ ఎమ్మెల్యే జూపల్లి విషయంలో ఈ విధంగా స్పందించినట్టు మనకు అర్థమవుతుంది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చవిచూసిన హత్య రాజకీయం గురించి హరీష్రావు గారు మాట్లాడడం జరిగింది. మరొకసారి కూడా చెప్పారు, బండి సంజయ్ గారు అలాంటి బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, ఇలాంటి కుట్రలు కుయుక్తులు కేవలం కాంగ్రెస్ బీజేపీకే ఉంటుందని, మీ మాత్రం కేవలం 6 గ్యారెంటీల గురించే పోరాడతామని, అసలు అమలు కాని 6 గ్యారెంటీలను వాళ్ళు ఎలా ఇచ్చారో అవి విస్మరించే దిశగా ప్రయత్నిస్తూ మాపై శ్వేతపత్రం రిలీజ్ చేశారని, వారికి తెలియకుండానే వారు తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు అయిందని ఒకసారి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో ఒక్కటి కూడా అమలు కాలేదని, వారు 2014 ముందు మాదిరి జనాలను మీ సేవ సెంటర్ల దగ్గర, జిరాక్స్ సెంటర్ల దగ్గర, ప్రభుత్వ ఆఫీసుల దగ్గర క్యూలు నిలబెట్టే ప్రయత్నం చేశారని, కేసీఆర్ ఏంలో అది లేదని, ఆన్లైన్ డిజిటల్ కాలంలో ఎక్కడ కూడా క్యూ లైన్ కట్టే ప్రసక్తి లేదని, మళ్ళీ పాత రోజులు వచ్చాయని, మళ్ళీ కరెంటు పోతుందని, మళ్ళీ కాంగ్రెస్ 60 ఏళ్ల అవినీతి పాలన మళ్ళా మనం ఈ 5 ఏళ్లలో చూడబోతున్నామని కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. వారు 6 గ్యారెంటీల కోసానికి జనాలు చాలా కష్టపడి అప్లికేషన్స్ లైన్లు నిలబడిస్తే కొన్ని చోట్ల యువకులోపాలని, కొన్ని చోట్ల కట్టి పడేశారని ఆయన దీనిపైన స్పందించారు. కాకపోతే 6 గ్యారెంటీలు అమలు కాని పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము బరాబర్ కొట్లాడుతాం, పోట్లాడుతాం, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని జనాల్లోకి తీసుకెళ్తామని ఆయన ఈ విధంగా చెప్పారు. అయితే నిజంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చే దిశగా ప్రయత్నిస్తున్నాడా, మీ కామెంట్ ఏందో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసానికి మా ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.